తదుపరి మనం ఇప్పుడు ధనసు రాశి వారికి ఈ యొక్క మే నెలలో ఎలా ఉందో తెలుసుకుందామండి ధనసు రాశి వారికి ఈ యొక్క మే నెలలో చాలా బాగుందనే విషయాన్ని చెప్పవచ్చు ఈ నెలలో వీరు అనుకున్నటువంటి కార్యాలు కూడా దిగ్విజం అవుతాయి ఇటువంటి ఇబ్బందులు ఏవి ఉండవండి అన్ని విధాలా బాగుంటుంది అదేవిధంగా ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది వ్యాపార పరంగా చెప్పాలి అంటే వ్యాపారం కూడా చాలా బాగుంటుందండి బంధువర్గం వారితో వీరికి మరి రిలేషన్స్ అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా ఎవరైతే గతంలో వీరికి శత్రువులుగా ఉన్నారో వారందరూ కూడా వీరికి ఈ యొక్క నెలలో వీరికి మిత్రులు అవుతారండి ఎటువంటి ఇబ్బందులు ఉండవు భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది అదేవిధంగా ఆదాయ వ్యయ విషయాల్లో వీరికి ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు ఇంట్లో శుభకార్యాలు మరి ఇంట్లో వివాహాది శుభకార్యాలు వీరికి చాలా బాగా కలిసి వస్తాయండి ఉన్నత సంఘంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల కూడా వీరికి లాభం చేకూరుతుంది అదేవిధంగా బంధువులు కానీ లేదా మిత్రుల వల్ల కూడా వీరికి మంచి మరి సఖ్యత ఉంటుంది వీరికి అంతా మంచి జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా మరి నూతన గృహప్రవేశాలు కానీ లేదా వివాహాది లేదా ఏదైనా స్థలం కొనేవారికి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ నెల చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ నెలలో పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడటం జరుగుతుంది ఆ యొక్క పరిచయాలు కూడా వీరింకా కూడా వీరి యొక్క ఉన్నత స్థితిని పెంపొందించుకోవడానికి చాలా ఉపయోగపడుతుందండి అదేవిధంగా ఈ నెలలో వీరు ఆధ్యాత్మికంగా గుర్తుంచుకోండి ఈ నెలలో వీరు ఆధ్యాత్మికంగా కూడా మరి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు అదేవిధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి మంచిది అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశి వారు మరి మరి ఈ యొక్క రాజకీయంలో ఉన్న వారందరికీ కూడా చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు ఈ యొక్క మే నెల వారు అనుకున్న కార్యాలని కూడా నెమ్మదిగా కూడా పూర్తవుతాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా చేసుకుంటారు అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెల చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు ధనుసు రాశి వారందరికీ కూడా ఈ యొక్క ధనుసు రాశి వారందరికీ కూడా ఈ నెలలో వారు అనుకున్న కార్యాలన్నీ కూడా పూర్తవుతాయి వారు అనుకున్న చోటకి బదిలీలు అవుతాయి ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ బాగా వస్తాయి పై అధికారుల నుంచి వీరికి చాలా మెప్పు చేకూరుతుంది అదేవిధంగా వీరు పై అధికారుల వల్ల కూడా మరి వీరికి మంచి మా మంచి మాట రావడంతో వీరికి అనుకున్న చోటకి ప్రమోషన్లు అన్నీ వస్తూ ఉంటాయి కుటుంబ సౌఖ్యత కూడా చాలా బాగా బాగా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరూ కూడా ఈ సంస్థ పుణ్యక్షేత్ర దర్శనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే చలనచిత్ర రంగస్థానంలో ఉన్నారో వారు ఈ యొక్క ధనుసు రాశి వారందరికీ కూడా ఈ యొక్క మే నెల చాలా అనుకూలమైన నెలగానే చెప్పవచ్చు వీరు అనుకున్నటువంటి కార్యాలని కూడా చాలా తొందరగా పూర్తి చేస్తారు మరి పది రోజులు అనుకున్న కార్యాలను కూడా వీళ్ళు తొంద పదకొండు పన్నెండు రోజుల్లోనే పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతా మంచి జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా వీరు అనుకున్న కార్యాలను నూతన కార్యాలను కూడా ఈ నెలలో నెమ్మదిగా పూర్తి చేస్తారు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మరి ధనుసు రాశి వారు మీ యొక్క మే నెలలో ఉన్నారో వారందరికీ కూడా రెండవ తారీఖు ఐదవ తారీఖు తొమ్మిదవ తారీఖు పదమూడు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై మూడు అదేవిధంగా ముప్పయో తారీఖులు ఈ యొక్క ధనుసు రాశి వారికి చాలా అనుకూలమైన రోజులుగా చెప్పవచ్చు అదేవిధంగా మరి వీరికి ఏడవ తారీఖు పదకొండవ తారీఖు పదిహేను పదహారు పద్దెనిమిది మరియు ఇరవై ఐదు ఇరవై ఎనిమిదవ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి అనుకూలమైన రోజుల్లో వీరు తప్పక వీరి కార్యాలను దిగ్విజయం అవుతాయి కొంచెం ప్రతికూలమైన రోజుల్లో వీరు ఏదైనా కార్య నూతన కార్యాలు తలపెడితే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో తప్పక మీ యొక్క ఇంటి పురోహితుని కానీ లేదా ఇంటి పురోహితుని సంప్రదించి మరి వారి నుంచి తగు మరి ఈ యొక్క చూసుకొని మంచి ముహూర్త బలం చూసుకొని తప్పక కార్యం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది మరి ఈ యొక్క ధనసు రాశి వారికి ఈ నెలలో వారికి గురువు గుర్తుంచుకోండి నవగ్రహాలలో ఉన్న గురువుకి ప్రతి గురువారం వెళ్ళి ఆ యొక్క బృహస్పతి అనగా గురువుకి పూజ చేయించుకొని ఆ యొక్క శనగలు గుర్తుంచుకోండి కేజింబావు శనగలు గురువారం రోజు నాడు దానం చేస్తే చాలా మంచిది ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీరికి అంతా కూడా సభ్యంగా ఉంటుంది గురుబలం కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఆ యొక్క గురువారం రోజు నాడు తప్పక మీరు నవగ్రహాల్లో ఉన్న బృహస్పతి అనగా గురువుకి వెళ్ళి పూజ చేయించుకొని కేజింబాబు ఈ యొక్క శనగలు దానం చేస్తే చాలా మంచిది అంతా మంచి జరుగుతుంది శుభస్య శీఘ్రం